సిరిసిల్ల జిల్లా వార్తలకు స్వాగతం. ఓసీ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలంటూ ఓసీ జీఏసీ రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు కనమేని చక్రధరరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని అన్ని కుల సంఘాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లుగానే తమకు ఓసీ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ హామీ మేరకు ధర్నా విరమించుకున్నట్లు చక్రధర్ రెడ్డి తెలిపారు. ధర్నాలో రాష్ట్ర మరియు జిల్లా నాయకులు పాల్గొన్నారు. రెడ్డి ఐక్యవేదిక అధ్యక్షులుగా 2015 నుండి రెడ్లకు, ముఖ్యంగా అగ్రవర్ణ పేదలకు విద్యా ఉద్యోగాల్లో ప్రత్యేకమైన రిజర్వేషన్లు కావాలని, అదే కాకుండా ఉన్నత చదువులు చదివిన ఉద్యోగాలు రాక ఇవాళ నిరుద్యోగ యువత ఎంతో ఇబ్బందులు పడుతున్న సందర్భంలో మాకు కూడా మిగతా కులాలకు ఏ రకంగా అయితే కార్పొరేషన్లు ప్రత్యేక నిధి ఏర్పాటు చేసిరో మాకు కూడా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని 4 సంవత్సరాల నుంచి దీక్షలు, సభలు, ధర్నాలు, ముట్టళ్ళు, వినతి పత్రాలు, ముఖ్యమంత్రి గారికి కూడా వినతి పత్రం ఇవ్వడము, 2015 హైదరాబాద్ ట్యాంక్ బండ్ నుంచి బాసర వరకు 5 జిల్లాలకుండా 248 కిలోమీటర్ల పాదయాత్ర, మళ్ళా 2017 అక్టోబర్ 2 గాంధీ జయంతిని పురస్కరించుకొని వేములవాడ నుంచి ప్రగతి భవన్ వరకు పాదయాత్ర పెద్ద ఎత్తున వేలాది సంఖ్యలో మందితోని పాదయాత్ర చేపట్టడం జరిగింది. అది మీకు అందరికీ తెలుసు, మీడియా కూడా మేడ్చల్లో మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసి లాఠీఛార్జ్ చేస్తే తలలు పలకడము, 4 గంటల పాటు ఆ రాస్తా రోకం చేయడం, అదంతా సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నికల మొన్నటి అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ముఖ్యమంత్రి గారు పాక్షిక మేనిఫెస్టో అని అందులో రెడ్లకు వయసులకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాం, త్వరలో మళ్ళీ అధికారం రాగానే ఏర్పాటు చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. మరి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి 2 నెలలు గడిచిపోయింది, దాదాపు 3 నెలలు నడుస్తుంది. మళ్ళీ నిన్నటి మొన్ననే పార్లమెంట్ ఎన్నికలకు కూడా నోటిఫికేషన్ వెలువడింది. మేము ఒకటే కోరుతున్నాం ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వం ఏదైతే మా బాధలను, మా పిల్లల భవిష్యత్తును, మా ఉద్యోగాలకు అవకాశం కల్పించాలని ఒక మంచి ఉద్దేశం కొద్దీ ఈడబ్ల్యూఎస్ కింద 10% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. అది కేంద్ర ప్రభుత్వ సంస్థలలో మొన్న 1 ఫిబ్రవరి నుంచే అమలు చేస్తున్నారు. మరి ఇక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇక్కడ అమలు చేయడం లేదు. ఒక వాటిని ఆ కార్పొరేషన్ ఏది కొద్దీ ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి దీక్ష చేపట్టడం జరిగింది. మరి మొట్టమొదటిగా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వెంటనే స్పందించి మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత వెంటనే కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని వారు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మరి దాని వెనుక మేము ఎంపీ వినోద్ అన్న గారితో అనేక సార్లు మేము ప్రజాప్రతినిధులం కానీ మేము కానీ వారికి వినియోగించుకోవడం జరిగింది. ఎప్పటికప్పుడు మరి రైతులు పడుతున్న బాధలు కానీ, రెడ్డిలు పడుతున్న బాధలు కానీ మరి ఎప్పటికప్పుడు ఎండగడుతూ మరి ప్రభుత్వ దృష్టికి తీసుకోవడంలో మేమంతా కూడా సఫలమేమని మేము అనుకుంటున్నాం. దాని పర్యవసానమే ఈరోజు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని వారు చెప్పడం జరిగింది. మరి నేను నిన్నటి రోజు మరి ఎంపీ వినోద్ అన్న గారికి ఫోన్ చేసి మరి రెక్కి రెడ్డి ఐక్యవేదిక మరి వచ్చి గవర్నమెంట్ వచ్చి 3 నెలలు అవుతుంది, మరి ఇప్పటివరకు స్పందన లేదు, మా వాళ్ళంతా కూడా మరి ధర్నా చేద్దాం, మళ్ళొకసారి మరి సీఎం గారి దృష్టికి తీసుకెళ్దామని వారి మనసులో మాట చెప్పినప్పుడు నేను మరి వినోద్ అన్నకి చెప్పాను. మరి ఎందుకంటే గత ఎన్నికల్లో కూడా మనకంతా రెడ్డిలు కూడా మన ఎంబడ ఉన్నారు. మీరు ఏదైతే మీరు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారని ఒక నమ్మకం మీద మరి రెడ్డిలంతా కూడా మీ ఎంబడ ఉండి ఓటు వేసి మరి గవర్నమెంట్ రావడానికి వారి శాయశక్తులు అందరూ కూడా కృషి చేశారు. మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది అని మనం వినోదన్న చెప్తే ఖచ్చితంగా వినోదన్న గారు ఇది సీఎం దృష్టికి వెళ్తాను, ఎంపీ ఎలక్షన్ తర్వాత నేను సీఎం దృష్టికి ప్రత్యేకంగా తీసుకెళ్తాను, ఖచ్చితంగా కాదు ఒక్కసారి కేసీఆర్ గారు మాట ఇచ్చిందంటే వెనుకప్ తీసుకునే ప్రశ్నే లేదు, ఖచ్చితంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఈ విషయాన్ని మళ్ళీ సీఎం గారి దృష్టికి నేను తీసుకువెళ్తాను. రేపు మీరు వెళ్ళి మరి ఈ విషయాన్ని మెల్లె కాబట్టి వారికి రెడ్డిల సాధక బాధకాలు కష్టాలు మేము చెప్పడం జరిగింది. పేద కుటుంబంలో వివాహం జరగనుండటంతో మానవతా దృక్పథంతో స్పందించి ఆ కుటుంబానికి పుస్తమట్టలు అందించారు నేవూరి మమతా వెంకటరెడ్డి. నేవూరు లక్ష్మీ మల్లారెడ్డి ట్రస్ట్ ద్వారా నిరుపేద కుటుంబాలకు పుస్తమట్టలను అందించడం సంతోషకరమని ట్రస్ట్ బాధ్యులు మమతా వెంకటరెడ్డి తెలిపారు. వివాహ కార్యక్రమానికి పుస్తమట్లను అందించినందుకు హరిదాస్ నగర్ సర్పంచ్ అమృత రాజమల్లు, ఎంపీటీసీ లతారాజు మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
మైలారెడ్డిపేట మండలంలోని హరిదాస్ నగర్ గ్రామానికి చెందినటువంటి స్వరూప అనే యువతికి ఈరోజు పుస్తమంటలు ఇవ్వడం జరిగింది. గత 15 సంవత్సరాల నుండి కూడా మేము పుస్తమంటలు ఇస్తున్నాము. ఇప్పుడు దాదాపుగా ఎల్లారెడ్డిపేట మండల పరిధిలో కాకుండా కొన్ని ఇతర ప్రాంతాల వారికి కూడా ఇవ్వడం జరిగింది. నేటితో ఈరోజు 450 పుస్తమంటలు ఇవ్వడం జరిగింది. మా అత్తమ్మ మామయ్య పేరు మీద, లక్ష్మీ మల్లారెడ్డి ట్రస్ట్ పేరు మీద ఈరోజు పుస్తమంటలు ఇవ్వడం జరుగుతుంది. ఈ పుస్తమంటలే కాకుండా మా ట్రస్ట్ ద్వారా ఉచిత వాటర్ ట్యాంకర్ని కూడా మా గ్రామంలో ఏర్పాటు చేసి సేవలు అందిస్తున్నాము. ఇంకా ఎల్లారెడ్డిపేట మండల పరిధిలో పేద యువతులు తెలిసి అంటే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మా దగ్గర వచ్చి కన్సల్ట్ చేస్తే తప్పకుండా వారికి మేము మా తరపున పుస్తమంటలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మా హరిదాస్ నగర్ గ్రామానికి వచ్చి మన అన్న మమత వెంకటరెడ్డి గారు వచ్చి పుస్తమంటలు వితరణ చేయడం జరిగింది. ఇదే కాకుండా చాలా మన మండలానికి సంబంధించిన ఏ నిరుపేద యువతులకైనా తోడుంటూ పుస్తమంటలు వితరణ చేస్తూ తన ఆదర్శంగా నిలబడుతున్నారు. ఇలాంటి కార్యక్రమం ధన్యవాదాలు వచ్చినందుకు మేడం మమత వెంకటరెడ్డి గారికి ధన్యవాదాలు. మా గ్రామం నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం రుద్రవరం గ్రామంలో మల్లికార్జున స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేములవాడ శాసనసభ్యులు చెన్నమనేని రమేష్ బాబు హాజరయ్యారు. ప్రత్యేక పూజలో పాల్గొని స్వామివారి ఆశీర్వచనాలు అందుకున్నారు రమేష్ బాబు. ఆయన వెంట మనోహర్ రెడ్డి, మహేష్ స్థానిక నాయకులు ఉన్నారు. సంపూర్ణ కర్ణాకటాక్ష ఫల ప్రసాద సిద్ధిరస్తో సర్వత్ర కార్యవర్గానాం సమేతస్య సమస్త జనానాం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వేములవాడలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ కార్యకర్తలు నాయకులతో సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డిని గెలిపించేందుకు అందరూ కృషి చేయాలని కోరారు. సమావేశంలో వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్, ఎంపీపీ రంగు వెంకటేష్, స్థానిక నాయకులు పాల్గొన్నారు. నిజాయితీ ఉన్నోడు మన కాంగ్రెస్ పార్టీ కోటేశ్వరు మంత్రి ఎంపిక చేయడానికి జరిగే ఎన్నికలకు కేసీఆర్ సంబంధం లేదు. ఎందుకంటే కేంద్రంలో అయితే నరేంద్ర మోడీ కూటమి లేదా రాహుల్ గాంధీ గారి కూటమి తప్ప కేసీఆర్కు సంబంధించిన అంశం లేదు. రెండు, మొన్నటిదాకా మన అడిగారు ఏమయ్యా కాంగ్రెస్ వారు మీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరని, మీరు అడుగురు మీ ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు? కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి రాహుల్ గాంధీ. మీ ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు అని అడగడంతో పాటుగా ఇంకొక మాట కూడా, కేటీఆర్ రోజు చెప్తున్నాడు నాకు 16 సీట్లు లేదని మేము చక్రం తిప్పుతాం, రాబోయే ఎన్నికలను 16 సీట్లను గెలిపిన చక్రం తిప్పుతా అంటాడు. ఇప్పుడు కూడా తెలంగాణలో ఉన్న 17 లోక్సభ స్థానాలల్లో ఒక్క నంది ఎల్లారి గారు కాంగ్రెస్ తప్ప 16కు 16కు బీజేపీ ఎంఏ వాళ్ళందరూ కలిసి ఉండలేదు. 16 మంది టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు ఉంటే ఇప్పుడు ఏం సాధించడో చెప్పుకునే డిమాండ్ చేస్తున్నాం మనం. ఇదో ఇది కూడా బయట చర్చ జరగాలి. అరే 16 గెలిపిస్తే బాగా చక్కెర చెప్తారంటే అరే ఇప్పుడు కూడా 16 ఉన్నారు. తెలంగాణ విభజన హామీ అమలైందా? గిరిజన యూనివర్సిటీ వచ్చిందా? రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వచ్చిందా? ఏమొచ్చినాయి? తెలంగాణ నిధులు వచ్చినాయా? ఇదో ఈ అంశాన్ని మనం చెప్పే ప్రయత్నం జరగాల్సిన అవసరం ఉంది. టీఆర్ఎస్లో కూడా కోరుతున్నాం, చెప్పండి టీఆర్ఎస్లో కలిపి కూడా ఎక్కడ ఊర్లలో అరవై మీరు ఈసారి సపరేట్గా ఊరుకుండి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ఎంపీ ఎన్నికల కాంగ్రెస్ గెలవడానికి ఉపయోగపడకపోతే మిమ్మల్ని కలిసి తేకు నూనె దగ్గరమ్మాయి. ఇప్పుడే రమేష్ బాబు మీరు ఇచ్చేసి చూడరు, మీకు ఇంత కూడా న్యాయ పైసలు ఇవ్వలేదు. ఒక్కసారి ఈ ఎమ్మెల్సీని పార్లమెంట్ మెంబర్ రోడ్ కొడితే కనీసం భవిష్యత్తులో అన్న మీకు ఇంత విలువ దొరుకుతుంది, రేపు రాబోయే ఎన్నికల్లో అనే మాట చెప్పండి. ఇది కూడా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యంలో ఇంత పెద్ద నియంతృత్వం ఇక్కడ లేదు.
ఇటువంటి పరిస్థితులలో వాళ్ళు మాట్లాడుతున్నటువంటి అహంకారం కళ్ళకెక్కి, కేసీఆర్ కు కేటీఆర్ అహంకారం కళ్ళకెక్కి తన పైకి బిగుసుగా పోతున్నటువంటి సందర్భంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి కాంగ్రెస్ పార్టీ బాధ్యత అయ్యేలా అందరూ ఏదో భయపడే అవసరం లేదు. ఇంతకంటే పెద్ద పెద్ద తీసుమారకాళ్ళు అరే ఎన్టీ రామారావుతో చేయిష్మగల నాయకుడు 85-89 తర్వాత పడిపోవాల్సి వచ్చింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాతూరి సుధాకర్ రెడ్డికి తమ ఓటు వేస్తామని తీర్మానం చేసుకున్నట్లు ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్ట్ లెక్చరర్లు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పద్మనాయక ఫంక్షన్ హాల్లో ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్ట్ లెక్చరర్లు సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పాతూరు సుధాకర్ రెడ్డి హాజరయ్యారు. కాంట్రాక్ట్ లెక్చరర్ల సమస్యలు పరిష్కరించే దిశగా కృషి చేస్తానని ఈ సందర్భంగా సుధాకర్ రెడ్డి తెలిపారు. 3% ఫిట్మెంట్ తోటి కడుపు నిండా జీతాలు ఇచ్చాడు, ఇప్పుడు కూడా అదే జీతాలు ఇస్తారని ఆశిస్తుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారితో మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం, వచ్చే రోజుల్లో పిఆర్సి గణనీయమైనటువంటి ఒక మార్పు రావాలి. దేశవ్యాప్తంగా ఉండేటువంటి అన్ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కన్నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు విన్నా అనేటువంటి రీతిగా మంచి ఫిట్మెంట్ తోటి కొత్త పిఆర్సి అమలు చేస్తామనేటువంటి ఒక మాట చెప్తుంది. ఇక మూడవది, భాషా పండితులు పిఈటీలు ఏకమొత్తంగా మొత్తం 10,000 పోస్టులను ఉన్నతీకరించడం జరిగింది. దాని మీద కొన్ని కోర్టు అభ్యంతరం పెట్టడం వల్ల కోర్టు నుంచి క్లారిఫికేషన్ కోరుతున్నాం. దానికి సంబంధించినటువంటి ఒక వివరణ ఏదైతే ఉన్నదో 2-3 రోజులకు సమర్పిస్తాం. ఆ సమర్పించిన తర్వాత కోర్టు ఆదేశాలకు అనుగుణంగా భాషా పండితులు పిఈటీలను ఉన్నతీకరణ చేసి వారికి స్కూల్ అసిస్టెంట్గా హోదా కల్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.